హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు కల్పనా ట్రెండ్స్. ఇప్పుడు ఈరోజు నేను చెప్పబోయే చిట్కాం చాలామందికి యూస్ఫుల్గా ఉంటుందని అనుకుంటున్నాను. ఏం లేదండి, మనలో చాలామందికి ఐబ్రోస్ తిన్నగా ఉన్నాయి, పెరగట్లేదు, గ్రోత్ ఉండదు, ఐ లాషెస్ ఐబ్రోస్ చాలా తిన్నగా ఉన్నాయని చెప్పేసి వర్రీ అవుతూ ఉంటారు కదా. సో అలాంటి వాళ్ళ కోసమే ఈ టిప్ చెప్తున్నాను అనమాట. ఇది చాలా వరకు వర్కౌట్ అవుతుంది, చాలా బాగా పనిచేస్తుంది. సో చూద్దాం అదేంటో. అయితే మనకి మార్కెట్లో బయట ఐబ్రో గ్రోత్ ఆయిల్ అని చెప్పేసి సేల్ చేస్తుంటారు, అది కూడా యూజ్ చేయొచ్చు. మీకు అది అవైలబుల్ లేకపోతే మీరు ఈ టిప్ ఫాలో అయ్యి చూడండి. ఇది వచ్చేసి ప్యూర్ ఆమ్దం క్యాస్టర్ ఆయిల్, మనకి ఈజీగా దొరుకుతుంది. ఆమ్దం తీసుకొని ఈ విధంగా క్యాప్లో మనం ఒక 2-3 డ్రాప్స్ వేసుకొని మనము మస్కారా బ్రష్తో ఈ విధంగా ల్యాషెస్కి అనేది అప్లై చేస్తూ ఉండాలి. ఐబ్రోస్కి ల్యాషెస్కి ఎప్పుడైనా కూడా మస్కారా అయిపోయిన తర్వాత దాన్ని పడేయకుండా ఈ విధంగా క్యాప్ వాష్ చేసి పెట్టుకున్నాము అంటే మనము మళ్ళీ దీన్ని ఈ విధంగా రీయూజ్ చేసుకోవచ్చు అన్నమాట. ఇలా ఈ బ్రష్తో అప్లై చేయడం వల్ల ఏంటి అంటే మనకి హెయిర్ లాషెస్కి ఉన్న హెయిర్ ఫాలిక్యూల్స్ అనేవి స్టిమ్యులేట్ అవుతాయి, సర్క్యులేషన్ బాగా జరుగుతుంది అన్నమాట. దాంతో కూడా హెయిర్ గ్రోత్ అనేది ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఐబ్రోస్ కూడా ఈ విధంగానే చేయొచ్చు. ఒకవేళ మీ దగ్గర ఈ మస్కారా బ్రష్ లేకపోతే మనకి ఐబ్రో కోంబ్ అని చెప్పేసి సపరేట్గా దొరుకుతుంది, అంటే ఒకవైపు కోంబ్ ఉంటుంది, ఒకవైపు బ్రష్ ఉంటుంది అన్నమాట. దానికి మీరు అది కూడా యూజ్ చేసి చూడవచ్చు. రెగ్యులర్గా ఇలా చేస్తూ ఉండడం వల్ల నైట్ పడుకునే ముందు చేస్తే సరిపోతుంది, డైలీ 1 టైం చేసినా సరిపోతుంది. దీంతో ఏంటంటే మనకి సర్క్యులేషన్ బాగా ఇంప్రూవ్ అవుతుంది ఆ ప్లేస్లో. ఐబ్రోలో కూడా మనకి కొంతమందికి హెయిర్ అనేది రాలిపోతూ ఉంటుంది. హెయిర్లో డాండ్రఫ్ ఉన్నప్పుడు ఐబ్రో హెయిర్లో ఉంటుంది, ల్యాషెస్లో కూడా పొడి పొడిగా తెల్లగా డ్రై అయినట్టుగా ఉంటుంది అన్నమాట. దాంతో కూడా మనకి ఐబ్రో హెయిర్ రాలిపోతూ ఉంటుంది. సో అలాంటి ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఈ టిప్ అయితే బాగా పనిచేస్తుంది. ఇంకా ఎవరికైతే కొంతమందికి వైట్ హెయిర్ వస్తుంటుంది ఐబ్రోలో కూడా, ఈ విధంగా ఆముదం రెగ్యులర్గా అప్లై చేయడం వల్ల ఆ ప్రాబ్లం కూడా మీకు రాకుండా ఉంటుంది, ఎర్లీ ఏజ్లో వచ్చే వాళ్ళకి రాకుండా ఉంటుంది అన్నమాట. సో ఇది వచ్చేసి ఐబ్రో కోంబ్, మీరు ఈ విధంగా కోంబ్తో చేసుకోవచ్చు, మస్కారా బ్రష్తో కూడా చేసుకోవచ్చు. ఇంకొకటి ఏంటి అంటే ఈ రెండు కూడా అవైలబుల్ అయినప్పుడు మీరు ఇయర్ బర్డ్స్ తీసుకొని ఈ విధంగా డిప్ చేసి ఆయిల్లో, క్యాస్టర్ ఆయిల్లో డిప్ చేసి ఐబ్రోస్కి అనేది మనము అప్లై చేసుకోవచ్చు. మీరు చూసే ఉంటారు మనలో చాలామంది చిన్నపిల్లలకి ఐబ్రో పెన్సిల్తో బాగా డార్క్గా చిన్నప్పటి నుంచి దిద్దుతూ ఉంటారు. సో దాంతో కూడా కొంచెం వాళ్ళు పెద్దగా అయ్యేసరికి ఐబ్రోస్ అనేది గ్రోత్ అనేది ఎక్కువగా వస్తూ ఉంటుంది అన్నమాట. డైలీ మనం ఐబ్రో పాయింట్లో ఆ ప్లేస్లో పాయింటెడ్గా ఈ విధంగా మనము బ్రష్ చేయడము, రబ్ చేయడం వల్ల బెనిఫిట్ అయితే ఉంటుందన్నమాట. హెయిర్ గ్రోత్ అనేది ఎక్కువగా వచ్చే ఛాన్స్ ఉంటుంది. పిల్లలకైతే ఈ విధంగా ఇయర్ బడ్తో చేసినా సరిపోతుంది, పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఈ మెథడ్ బాగా వర్కౌట్ అవుతుంది. ఈ క్యాస్టర్ ఆయిల్ కళ్ళకు అప్లై చేయడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండవు, కళ్ళకు కూడా ఈ ఆయిల్ అనేది మంచిగా ఉంటుంది. కళ్ళలకు పోయినా కూడా మనకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు, ప్యూర్ క్యాస్టర్ ఆయిల్ తీసుకోవాలి ఇక్కడ. సో వీడియో అయితే నచ్చిందని అనుకుంటున్నాను, యూస్ఫుల్గా ఉందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా ఈరోజు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ఇంకొక డిఫరెంట్ టాపిక్తో మళ్ళీ వీడియోలోకి వెళ్తాం. టిల్ దెన్ హ్యావ్ ఏ నెక్స్ట్ డే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.